Hello, welcome to RS My Telugu Tips and Vlogs. Ivali video lo babies ki motions tarchuga vastu untayi. Newborn nundi 4 to 5 years varaku tarachuga kanipistu untayi. So ala motions enduku avutayi, motions ainappudu elanti jagrattalu teesukovali, avanni nenu ee video lo meeto share chestunnanu. Motions neela virochanalni diarrhea antaru. Diarrhea rendu rakalu. ఫస్ట్ వచ్చేసి వైరల్ డయేరియా అండ్ సెకండ్ వచ్చేసి బ్యాక్టీరియల్ డయేరియా. 80% వరకు వైరల్ డయేరియా ఉంటుంది. వైరల్ డయేరియాకి కారణాలు చూద్దాం. సాలిడ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు. సో జనరల్గా 5th month వరకు బేబీస్కి తల్లిపాలే పట్టిస్తాము. సో 6th month ఎంటర్ అయినప్పటి నుంచి కొంచెం సాలిడ్స్కి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము. అలాంటి టైంలో మనము అలాగే బేబీ బాగా లావు రావాలని, బొద్దుగా ఉండాలని, మంచి ఫుడ్ పెట్టాలని కొత్త ఫుడ్ సాలిడ్ ఫుడ్ అంతా అలవాటు చేస్తూ ఉంటాము. వాటిలో కొన్ని పదార్థాలు బేబీకి పడక, అవి అరగక ఈ మోషన్స్ అనేవి దారితీస్తాయి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మదర్ మిల్క్ లేకపోతే ఫార్ములా మిల్క్ యూస్ చేస్తూ ఉంటాం కదా. ఆ ఫార్ములా మిల్క్ యూస్ చేసేటప్పుడు మనం వాటర్ ఉపయోగిస్తాం. ఆ వాటర్ అనేవి సరిగా లేకపోవడం వల్ల కూడా ఇలా విరేచనాలు అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ మిల్క్ అనేవి వాళ్ళు అరాయించుకోలేరు. సో కాబట్టి వాటర్ అనేవి క్లీన్గా ఉండేట్టుగా చూసుకోవాలి. కాచి చల్లార్చిన వాటరు లేదా కిన్లే, బిజ్లరీ ఇట్లాంటి వాటర్ అయినా తీసుకొని యూస్ చేసుకోవచ్చు. బేబీస్కి ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు వింతగా కనిపిస్తూ ఉంటుంది. సో ప్రతిదీ తీసుకొని వాళ్ళు నోట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇలా నోట్లో పెట్టుకోవడం వల్ల వాటికి ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ ఇవన్నీ బేబీస్ నోట్లోకి వెళ్ళి అవి వైరల్ బ్యాక్టీరియాలాగా మోషన్స్ అవుతూ ఉంటాయి. అండ్ 4th వచ్చేసి లాక్టోస్ ఇంటాలరెన్స్. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా? తల్లిపాల వల్లే వస్తుందండి. ఎందుకంటే చాలామంది తల్లిపాలు శ్రేష్టమైనవే, కానీ ఈ లాక్టోస్ అనేది ఎక్కువ ఉండటం వల్ల తల్లిపాలలో దానివల్ల కూడా ఆ పాలు అరగక బేబీస్కి మోషన్స్ అవుతాయి. ఈ సమస్య నాకు ఎదురైంది. నా బేబీకి ఫస్ట్ ఒక 5 డేస్కి రోజు పాలు తాగుతుంది, వెంటనే మోషన్కి వెళ్తుంది. ఇలా ఎందుకు అవుతుందా అని డాక్టర్ చూపిస్తే, సో ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి మెడిసిన్ వాడారు. అప్పటి నుంచి ఓకే బాగానే ఉంది. కానీ 8th month వచ్చాక ప్రతిరోజు మోషన్స్ వారం మార్చి వారం మోషన్స్కి వెళ్ళేది. సో దానికి ఫస్ట్ టైం మోషన్స్ అయినప్పుడైతే సెలైన్ కూడా పెట్టించాము. సో ఇంత విపరీతంగా మోషన్స్ అవుతూ ఉన్నాయి. అలాగే ఒక 2 మంత్స్ 3 మంత్స్ వరకు అలానే మోషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఒక వారం తగ్గిద్ది మళ్ళీ మోషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇలా కాదని చెప్పేసి మా పీడియాట్రిషియన్ ఏం చేశారంటే, ఒక 2-3 డేస్ మీ పాలు మాన్పించేయండి, ఆపేసేయండి, అంతగా అవసరం అనుకుంటే ఈ ఫార్ములా మిల్క్ యూస్ చేయండి అని చెప్పేసి నా పాలు పూర్తిగా ఆపించారు. నా మిల్క్ అనేది ఆపాక అప్పుడు బేబీస్కి మోషన్స్ తగ్గాయి. అప్పుడు వాళ్ళు మీ పాలల్లో లాక్టోజ్ ఎక్కువైంది, అందువల్లే ఆ బేబీకి అరగట్లేదు, దీనివల్ల వస్తుంది అని చెప్పేసి మీరు ఫార్ములా మిల్క్ యూస్ చేయండి అని చెప్పేసి డాక్టరే ఫార్ములా మిల్క్ ఇంట్రడ్యూస్ చేశారు. సో తల్లిపాలు శ్రేష్టమైనవే, కానీ కొంతమంది బేబీస్కి పడవు. ఇలా లాక్టోజ్ ఎక్కువైనప్పుడు దానికి విరుగుడుగా కొన్ని మెడిసిన్ యూస్ చేస్తారంట తల్లులకి. సో అలా లేదు అంటే మీరు ఫార్ములా మిల్క్ అయినా యూస్ చేయొచ్చు. మీ పీడియాట్రిషియన్ని అడిగి వాళ్ళ సలహా మేరకు యూస్ చేయండి. అండ్ 5th సమస్య వచ్చేసి యానిమల్ మిల్క్. చాలామంది తల్లులు ఒక 8 మంత్స్ లేదా 9 మంత్స్ నుండి యానిమల్ మిల్క్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. గేదె పాలు లేదా ఆవు పాలు, ఇలా గేదె పాలు యానిమల్ మిల్క్ అనేది యూస్ చేయడం వల్ల కూడా బేబీస్కి అవి అరగక మోషన్స్ అవుతూ ఉంటాయి. అండ్ 6th కారణం వచ్చేసి టీథర్స్, ఫ్యాసిఫైర్స్ సరిగా స్టెరిలైజ్ చేయకపోవడం. ఇవి ప్రతిదీ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పేసి టీథర్స్, ఫ్యాసిఫైర్స్ ఇస్తాము. అవి ఇచ్చే ముందు కూడా ప్రతిసారి స్టెరిలైజ్ చేయడం చాలా ముఖ్యం. అండ్ 7th వన్ వచ్చేసి సరౌండింగ్ సరిగా లేకపోవడం. చాలా మురికిగా, అలాగే దోమలు ఎక్కువగా ఉండటం, ఇలా గజిబిజిగా సరౌండింగ్స్ ఉండటం వల్ల కూడా వాళ్ళకి చాలా రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల వైరల్ డయేరియా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోషన్స్ వచ్చినప్పుడు ఎలాంటి ఇంటి చిట్కాలు తీసుకోవాలి. ఓఆర్ఎస్ ద్రావణం అనేది వాళ్ళకి తాగిస్తూ ఉండాలి. ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓఆర్ఎస్ అనేది చాలా ఫ్లేవర్స్లో దొరుకుతూ ఉంటాయి. సో కాబట్టి ప్లెయిన్ ఓఆర్ఎస్ బేబీస్ తాగడానికి ఇష్టపడకపోతే
ఫ్లేవర్ ఓఆర్ఎస్ అయినా తాగించవచ్చు. ఫ్లేవర్డ్ ఓఆర్ఎస్ అంటే ఓఆర్ఎస్ఎల్, యాపిల్ జ్యూస్ అలాగే ఆరెంజ్ జ్యూస్ ఇలాంటివి అస్సలు తాగకపోద్దు. ఎందుకంటే ఇవి ప్రిజర్వ్ చేయడానికి చాలా ప్రిజర్వేటివ్స్ వాటిలో వాడుతూ ఉంటారు, అలాగే చాలా కెమికల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. ఇవి బేబీస్కి చాలా హానికరం. సో కాబట్టి మీ బేబీస్ ఎంత నీరసంగా ఉన్నా, మీకు ఎలక్ట్రోలైట్ పౌడర్ అవైలబుల్లో లేకపోయినా ఇలాంటివి అస్సలు యూస్ చేయొద్దు. ఓఆర్ఎస్, ఎలక్ట్రోలైట్ పౌడర్స్ మీకు అవైలబుల్గా లేకపోతే ఇంట్లో ఓఆర్ఎస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 1 లీటర్ వాటర్ తీసుకోవాలి, 2 స్పూన్స్ సాల్ట్ వేయాలి అండ్ 1 స్పూన్ షుగర్ వేయాలి. 1 లీటర్ హాట్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. కోకోనట్ వాటర్ తరచుగా ఇవ్వాలి, అలాగే తల్లిపాలు తప్పక తాగించాలి. చాలామంది తల్లులు మోషన్స్ అవుతున్నాయని చెప్పేసి తల్లిపాలు తాగించరు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేని ప్రతి ఒక్కళ్ళు తల్లిపాలు తరచుగా తాగిస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ మోషన్స్ అవుతున్నప్పుడు ప్రతిసారి మీరు పాలను తాగించాలి. అలాగే గంజిని తాగించాలి. గంజి అంటే మనం అన్నం వండుకునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ వంపుతూ ఉంటాం కదా, సో అవి గంజి. కొంచెం గోరువెచ్చగా తాపించండి. అలాగే పెరుగును కూడా తినిపించాలి. సగ్గుబియ్యం జావ, బార్లీ నీటిని తాగించండి. ఇవి తాగటానికి ఇష్టపడకపోతే బెల్లం సిరప్ ఇలాంటివి యూస్ చేసైనా వాళ్ళని అవి తాగేలాగా చేయండి. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి జింక్ సిరప్ అనేది ఇస్తారు, సో జింక్ సిరప్ని తాగిస్తూ ఉండండి. అలాగే మోషన్స్కి ఎక్కువసార్లు వెళ్ళడం వల్ల ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ మోషన్స్ వల్ల ఇబ్బంది ఒక ఎత్తు అయితే ర్యాషెస్ వల్ల బేబీస్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ర్యాష్ క్రీమ్ అనేది యూస్ చేయండి. ర్యాషెస్ ఉన్న ప్లేస్లో మెత్తని క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడవండి. అలాగే మోషన్స్ వెళ్ళిన ప్రతిసారి చన్నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో క్లీన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియల్ డయేరియాకి కొన్ని టెస్టులు అనేది రాస్తారు. ఆ టెస్టులు చేయించుకుంటే డాక్టర్స్ యాంటీబయాటిక్ వాడతారు, దానివల్ల బ్యాక్టీరియల్ డయేరియా తగ్గిపోతుంది. కానీ వైరల్ డయేరియాకి ఎలాంటి మెడిసిన్ ఉండదు, మనం తీసుకునే జాగ్రత్తల వల్లే వైరల్ డయేరియా తగ్గిపోతుంది. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.